తిప్పరామేశం చాలా పవర్ఫుల్ టైటిల్, మాస్ టైటిల్. ఇటువంటి మాస్ టైటిల్తో మా ఈ ఫంక్షన్కి ఫస్ట్ ఒక పెద్ద మాస్ డైరెక్టర్ వినాయక్ గారు రావటం వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ పాజిటివ్ అనిపించింది. ఆయన ఫేస్ చూసిన వెంటనే వెరీ వెరీ హ్యాపీ అనిపించింది. సో ఇప్పుడు తిప్పరామేశం బేసిక్గా నాకు నేను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో నాకు ఇచ్చిన క్యారెక్టర్లు మా డైరెక్టర్లు అందరూ అప్పట్లో కూడా ఉండేవాడు తీసుకుంటే క్రికెట్ ప్లేయర్ అని చెప్పారు. సూపర్ క్రికెట్ ప్లేయర్ ఇష్టం, చేసేద్దాం ఓకే అనుకున్నా, కానీ క్రికెట్ రావడానికి లాస్ట్కి ఫెయిల్యూర్. తర్వాత నీది అది ఓకే కదా, దాంట్లో అయితే మరీ ఇంటర్ 5-6 సార్లు ఫెయిల్ అయితే క్యారెక్టర్ ఇచ్చారు. అంటే నన్ను చూస్తే మరి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఏంటో తెలియదు. తర్వాత మెంటల్ మరలో కన్ఫ్యూజన్ అంటే డబుల్ బ్రెయిన్ అన్నాడు. మరి నేను అలా ఎందుకు అనిపిస్తున్నానో బయట ఎవరికి నాకు అర్థం లేదు. సరే నెక్స్ట్ మా విజయ్, మేము బాగా క్లోజ్, చాలా క్లోజ్గా తిరిగాం, క్లోజ్గా సినిమాలు చేసాం. నిధి నాది ఓకే కదా మెంటల్ మదిలో ప్రొడక్షన్ చేసినప్పుడు మొత్తం అంతా విజయ్ చేతిలోనే ఉండేది, అదే అంతా ఆయనే చూసుకునేవారు. మేము నెక్స్ట్ సినిమా చేద్దామని వెంటనే నా గురించి బాగా తెలుసు, దగ్గర నుంచి కొన్ని సంవత్సరాలు చూశారు. ఇంకా మామూలుగా ఉన్నదేమో సినిమా కథ స్టోరీ అని ఊహం చేసుకున్నాను నేను. ఇంకా అసలు మనిషి బంగారం పెదరేట్ టైప్ సినిమా ఇచ్చేస్తారు అనుకున్నాను, వచ్చి ఖర్చు చెప్పారు. ఈ నెగిటివ్ క్యారెక్టర్ చెప్పారంటే రావు, ఎలాగ కథ నచ్చేసింది విపరీతంగా నెగిటివ్ చెప్పారు. ఏంటి నన్ను పక్క నుండి ఇన్ని రోజుల నుంచి నాలో ఈ యాంగిల్ చూశారు ఈయన అనుకున్నా. ఒక 2-3 రోజులు అయిన తర్వాత వచ్చి చాలా బాగుంటుంది మీకు అన్నారు. ఇదేంటి బాబు ఎలా అన్నారు అనుకున్నాను, ఇంక ఇది ఫిక్స్ చేసి ఇలా ఉన్నారు అనుకున్నాను. షూట్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేనేం చెప్పను, మీరు ఎలా చేస్తారు అలా చేసేయండి, మీరు కరెక్ట్గా దానికి సెట్ అయ్యారు అన్నారు. నాకు అర్థం అవ్వలేదు పాయింట్, తర్వాత చూసుకున్నాక అర్థమైంది. సూపర్ స్టోరీ అండి. స్టోరీ అంటే అంటే మనకి బేసిక్గా అన్నీ మారుతూ ఉంటాయి, టైం మారిపోద్ది మనం మారుతాం, అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రతి దాంట్లో మారుతాం. అంటే మారటం అంటే ఒకటి ఎప్పుడు ఉండదు ఏది కూడా లైఫ్లో, ఏదన్నా సరే అది మీరు ఏదైనా అనుకోవచ్చు, మనుషులు అనుకోవచ్చు, ఏజ్ అనుకోవచ్చు, లేకపోతే ఏదన్నా మీరు చేసే ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే మీరు తిరిగే రోడ్లు అవ్వచ్చు, అది ఏదన్నా మారుతూ ఉంటుంది ప్రపంచంలో, ఏదన్నా ఎప్పుడన్నా మారుతుంది. ఒక మారంది ఏంటి అంటే ఎప్పటికీ మారంది ఎప్పటికీ మారదు కూడా ఏంటంటే అది ఓన్లీ మదర్ లవ్ అండి, పిల్లలు నేర్చుకుంచే మదర్ లవ్. సో మదర్ మీద సినిమా చేయాలని నేను ఎప్పటించో అనుకునేవాడిని, ఎవరు చెప్తారా ఎవరు చెప్తారా అని ఎవరిని నేను అడగనండి ఎప్పుడు, ఎలాంటి కథ ఎలాంటి కథ అని కంప్లీట్ డైరెక్టర్ ఏది చెప్తాదే నాకు ఎప్పుడు. ఈ సినిమాలో మదర్ లవ్ గొప్పతనం గురించి చెప్పే సినిమాలో నేను యాక్ట్ చేయటం నేను చాలా అదృష్టం జరిగింది ఫీల్ అవుతున్నాను. నిజంగా బయట నేను ఎప్పుడు మీసాలో ఏం తిప్పలేదు, ఇది నాకు వచ్చిందరా కదా అని నా లైఫ్లో ఇది ఒక ప్రైడ్ మూమెంట్ అనుకున్నాను. సో మొత్తం కలర్ షూట్ స్టార్ట్ చేసాం. మదర్ ఎవరు అంటే రోహిణి గారు. షూటింగ్లో నేను ఎక్కువ మామూలుగానే మాట్లాడాను, ఈ క్యారెక్టర్ అసలు మాట్లాడదు. సో ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు. కాకపోతే నేను ఫస్ట్ రోజే మా మదర్ని చూసుకున్నాను ఆవిడలో. నేను నాకు తెలిసి ఇప్పటిదాకా ప్రిపరేషన్ అని ఇదని యాక్టింగ్ అని ఇది అన్నీ ఉంటాయి, ప్రతి సినిమాలో అన్నీ ఉంటాయి. ఈ సినిమాలో నేను లిటరల్గా ఆవిడ చెప్పేదానికి రియాక్షన్ ఇచ్చుకుంటూనే చేశాను. చాలా బ్యాడ్గా బిహేవ్ చేశానండి అది క్యారెక్టర్లో ఉన్నప్పుడు. నాకు చాలా బాధ వేసేది, అంటే నాకు అర్థమయ్యేది కాదు ఏంట్రా ఇది అన్నట్టు. నిజంగా మొత్తం ఈ సినిమా వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతుంది మనందరూ మదర్ని రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ ఆవిడ. చాలా సినిమాలు చేశారు, చాలా గొప్ప యాక్టర్ ఇవన్నీ, అవన్నీ పక్కన పెడితే నాకు మాత్రం బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించిందండి. అంటే పర్ఫార్మెన్స్లా లేదు అది, ఆ రోల్ గొప్పతనం, చాలా గొప్పతనం, ఆ రోల్ యూడ్ చేయటం, ఇంకా ఆ రోల్ వాల్యూ ఇది అయిపోయింది. సో నేను ఆ విషయంలో వెరీ 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 హ్యాపీ అండి, చాలా థ్యాంక్స్ అండి. అలాగే యాక్టర్లు అందరూ కూడా అందరూ చాలా బాగా చేశారు. అంటే పేరు పేరున అందరు క్యారెక్టర్లే అలా ఉంటాయి. ఇప్పుడు మనం రవివర్మ గారు తీసుకున్న నవీన్,
హీరోయిన్ క్యారెక్టర్ మొత్తం వన్ ఇర్ఫాన్ అందరూ కూడా చాలా అంటే బాగా చేశారంటే నేను చూడటంలో బెస్ట్ ఇప్పుడు దాకా అనిపించిన బెనర్జీ గారు అలాహలు నేను ఊహించగలను చాలా బాగా చేశారు. ఇలాగ ఇప్పుడు సినిమా విషయానికి వస్తే ఇవి సినిమా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇవన్నీ నేను చెప్పను. 8th రిలీజ్ అవుతుంది. మీ అందరికీ అయితే ఖచ్చితంగా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అక్కడి వరకు ప్రామిస్ చేస్తున్నా ఇది అందరూ చూడొచ్చు ఈ సినిమా. మీరు నిజంగా నేను ఇప్పుడు ఎలా చెప్పాలంటే మనందరి మదర్స్కి తిప్పరామేశం అనే సినిమా మా టీం తరఫున మేము ప్రతి మదర్కి ఈ సినిమాని డెడికేట్ చేస్తున్నాం అందరి మదర్స్కి. సో మీరు చెప్పండి ఇంట్లో సినిమాకి ఈ సినిమాకి ఇంట్లో చెప్పేయాలండి. ఆడు విష్ణు గారు తిప్పరామేశం సినిమా తీసేటంటే మీకోసం చూసి వస్తాం ఎలా ఉందో అని చెప్పండి. ఖచ్చితంగా మీరు చూసి ఇంటికి వచ్చి మీ మదర్ని సినిమాకి తీసుకెళ్తారు. ఇంకా పనిచేసిన టెక్నీషియన్స్ సిద్ ఎరగదీశాడు, మాటలు తక్కువ పనులు సూపర్. ఆవిడ షర్మిల చాలా గట్టివాడి, ఆ గట్టివాడు అంటే ఆ గట్టి కాదు పనులు అంటే గట్టి అంటే వదలరు అన్నమాట ఏది కావాలంటే అది. మ్యూజిక్ మా తమ్ముడు సురేష్ బొబ్బిలి చింపాడు ఈ సినిమాలో. కొత్త రకం సౌండ్ అంటారు, మన ఫ్లేవర్ ఉంటుంది కొత్త రకం సౌండ్ అంటారు. కొన్ని కొన్ని ఎపిసోడ్లు అయితే అదిరిపోతాయి. డిపార్ట్మెంట్కి వస్తే నా కాస్ట్యూమ్స్ అన్నీ నన్ను అలా చూపించిన ఆవిడ శశి. నేను చాలాసార్లు నేనే అంటే ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తే నేను కాదు అనుకుంటారని డౌట్తోనే ఉంచాను అనమాట. అంత చేంజ్ ఎవరు ఇచ్చారు ఆవిడ. చాలా థ్యాంక్స్ శశి. ఇంకా డిపార్ట్మెంట్ శాండీ వినయ్ టీమ్ ఏరి టీమ్ డిపార్ట్మెంట్ వెళ్ళారా నాకు తెలిసి మిక్సింగ్లో ఉండి ఉంటారు. ఇంకా అక్కడ పని అవుతుంది. టీం అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్పినట్టు ఖచ్చితంగా మీరు కొత్త ఎక్స్పీరియన్స్ ఈ సినిమా చేయబోతున్నారు. మంచి ఎపిసోడ్లోనే ఫుల్గా ఎంటర్టైన్ అవుతారు. అట్లా ఈ సినిమాకి ఇంకొక మెయిన్ పిల్లర్ మా ఎడిటర్ ధర్మేంద్ర గారు. ఆయన కూడా సూపర్ జాబ్ అండి. ఇది ఆయన ఎంత కష్టపడుతున్నారంటే రాత్రి ఇంటికి వెళ్తే గోడ మీదకి వెళ్ళిపోతారంట కారు వేసుకుని రాత్రి 2 గంటలకు 3 గంటలకు అంటే నిద్రలేదు 4-5 రోజుల నుంచి టీం అందరికీ లాస్ట్లో ఉంది వర్క్. చాలా థ్యాంక్స్ అండి, సూపర్ వర్క్. అది కనిపిస్తుంది సినిమా రిలీజ్ అయ్యాక. ఇక్కడికి వచ్చిన వారందరికీ మళ్ళీ పేరున చాలా థ్యాంక్స్. తప్పకుండా 8వ తారీఖుని మన సినిమాని మనం థియేటర్లో చూసుకుందాం. తప్పకుండా వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఎవరన్నా వచ్చి దేవుడు వరమిస్తే, అంటే దేవుడు అంటే దేవుళ్ళు ఎక్కడ ప్రత్యేకించి ఉండరు. నిజంగా చెప్పాలంటే మనం దేవుడు దండం పెట్టుకోవడం కంటే మన మదర్ దండం పెట్టుకుని వెళ్తే ఏ దానన్నా అవుతుంది. లేదా మీకు ఏమైనా కోరికలు ఉన్నాయి అనుకోండి, దేవుడిని అది కోరుకోవాల్సింది. మీ మదర్ని కోరుకున్నారంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. అది ఆ కోరిక తీరే వరకు జీవితాంతం మీతో సపోర్ట్గా ఉంటారు. 8వ తారీఖు నేను చెప్పినట్టు తప్పకుండా అందరూ థియేటర్కి రండి. కొత్త ఎక్స్పీరియన్స్ నా సైడ్ నుంచి ప్రామిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఎవరన్నా సారీ చెప్పడం వచ్చి నన్ను ఎవరన్నా ఏదైనా కోరుకొని నువ్వు ఏం చేస్తావు చేసుకోండి. మెయిన్ సినిమాలు చేసేప్పుడు మ్యాక్సిమం మాకు దేవుడు ప్రొడ్యూసరే. సో ప్రొడ్యూసరే దేవుడు. నన్ను ఎవరన్నా ప్రొడ్యూసర్ వచ్చి నీకు ఎవరితో కలతాలతో చేసుకో, బడ్జెట్ లిమిటేషన్ లేదు, నీ ఇష్టం ఎవరు కావాలరా నీకంటే నేను విజయనే కోరుకుంటానండి. అంత ఇష్టం నాకు ఆయన ఆయన డైరెక్షన్ అంటే కూడా అంత ఇష్టం. ఇంకా మా రిజవాన్ గారు, నేను మొన్న మేము టూర్ వెళ్ళి వచ్చామండి చెప్పచ్చు. అయితే టూర్లో చెప్పారా చెప్పచ్చా? అయితే నేను మొన్న 3 రోజుల క్రితం వరకు ఫుల్ ఫ్రీగా, ఆయన చాలా మంచి కామెడీ చేస్తారు, నేను జోకులేసేస్తా ఉండేవాడిని. మాట్లాడుతూ సార్ నా ఏజ్ ఇది అని ఎందుకో స్లిప్ అయ్యారు ఆయన. నేను షాక్ అయ్యాను. నేను ఇంకా చాలా యంగ్ అనుకున్నాను, కొంచెం అసలు అలా మెయింటైన్ చేస్తారనమాట ఆయన స్టైలింగ్ వీలింగ్ ఇదంతా. షాక్ అయ్యా అసలు ఆయన అలా ఉండటానికి కారణం ఎప్పుడు యంగ్గా లోపల ఏమి ఉండదని అవుతూనే ఉంటారు అందరితో. అలాగే ఉండండి సార్. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్.
కుషి గారు, కుషి గారు కొంచెం సీరియస్ కానీ అన్ని గమనిస్తూ ఉంటారు అన్నమాట అందరిని. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మా రామారావు గారు, ఏరు రామారావు గారు, రామారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిమ్మల్ని మర్చిపోలేం, అసలు మా సినిమా కొబ్బరికాయ కొట్టడానికి అవకాశం ఇచ్చింది ఆయనే. తర్వాత ఇప్పుడు లాస్ట్ సునీల్ గారు, మన గ్లోబల్ ఏషియన్ సునీల్ గారు. అంటే కొత్త కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు ఇదివరకు వెతుక్కునేవాళ్ళం, ఎప్పుడు చెప్పినట్టే వెతుక్కునేవాళ్ళం, ఏంటి ఏమైపోతుంది చేస్తున్నాం ఓకే అది బయటకు ఎలా వస్తుందని. లక్కీగా మన తెలుగు సినిమాలు చిన్న సినిమాల అదృష్టం ఏంటంటే ఈ మధ్యన మన సురేష్ బాబు గారు కానీ, ఇప్పుడు మన సునీల్ గారు కానీ ఇలా డిఫరెంట్ సినిమాలు చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ. ఇది ఎలాంటి మూమెంట్ అంటే మన డిఫరెంట్ సినిమాలు తీసి వాళ్ళకి కొత్త కాన్సెప్ట్లతో వచ్చే తెలుగు ఆడియన్స్ అందరికీ ఇది నిజంగా మేసం తిప్పే టైం మనందరికీ. సో అందరూ కూడా దీనికి భయపడద్దు, నచ్చిన సినిమాలు మంచి మంచి కాన్సెప్ట్లతో చేయండి. మనం ముందు తీసుకెళ్తాం, చాలామంది పెద్దలు ఇప్పుడు ఇప్పుడే తయారవుతున్నారు. అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.